గౌరవ మంత్రి వేయము అందరం కూడా డిస్కస్ చేసి హరితహారం ఒక డిఫరెంట్గా చేద్దామని చెప్పారు. ఇంటికి ఒక ట్రెండ్ బట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఇష్టం. సో అది వాళ్ళకి ఆన్ పేమెంట్ తలుసుకోలేదు కానీ మీరు అడిగి రావాలి చెప్పాలి తప్పట్లేదు. దాదాపు 75 మున్సిపాలిటీలలో కూడా TFIDC నిధులు వస్తే మున్సిపల్ పాలక వర్గాలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. మన పాలక వర్గం అగ్రిమెంట్ చేసుకోలేదు. ఇది లోన్ కాంపోనెంట్ అని రకరకాలుగా మీ అందరు తెలుసు. లోన్ కాంపోనెంట్ అది ఏదైనా ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రజలకు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసుకోకపోవడం వల్ల టెండర్ ప్రక్రియ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కలెక్టర్ గారు ఇచ్చినా కానీ టెండర్ ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టర్ పనులు కూడా చేసింది మీ అందరికి తెలుసు. అది కూడా ఎంత బ్రహ్మాండంగా చేసిందో SK&R డైరీ కాలేజ్ నుంచి జమా మస్జిద్ ముందటి వరకు ఉన్న రోడ్డు చూస్తే తెలుస్తుంది. కానీ పాపం కాంట్రాక్టర్ చాలా ఇబ్బంది పడ్డారు పిలిచి రాక. పాలక వర్గం బొగ్గాను ఎందుకంటే వాళ్ళు అభివృద్ధికి నిరోధకంగా పనిచేశారు గతంలో. ఇక్కడ నేను అధికారికంగా ఇక్కడ కూర్చొని అధికారిక మాట్లాడదు కానీ వారు కేర్ చేసుకోకపోవడం ప్రాబ్లం అయింది. ఈ స్పెషల్ ఆఫీసర్ గారు కమిషనర్ గారు రాగానే ఇమీడియట్గా అగ్రిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి మొన్ననే కాంట్రాక్టర్ కూడా 2,72,00,000 ఇంకా కొంత రావాల్సి ఉంది, శాంక్షన్ వచ్చేసింది. కమిషనర్ గారు కూడా వారికి రిలీజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రాబ్లం లేదు. అందుకనే ఇప్పుడు కాంట్రాక్టర్లు చేసేవాళ్ళు ముందరికి వస్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు చాలాసార్లు కాంట్రాక్టర్స్ టెండర్స్ కూడా రాలేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ టెండర్స్ చేసారు, రేపట్టుకుంటే మీకు స్పశాన వాటికి పనులు చూస్తారు ముందరికి వస్తే అయితే. గతంలో ఈ TFIDC సంబంధం లేని కూడా మీ అందరికి తెలుసు కావచ్చు. చాలామంది కాంట్రాక్టర్లు టెండర్లు వేసి నాకు తెలియదు రకరకాల కారణాలు కావచ్చు. ఉదాహరణకు ఈరోజు స్మశాన వాటిక ఏదైతే శంకుస్థాపన చేసామో గతంలో కూడా 25 లక్షలతో ఏదో టెండర్లు అగ్రిమెంట్ అన్నీ అయిపోయినాయన్నారు. శంకుస్థాపన చేసినాడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారితో నేను కూడా వెళ్ళిన. మరి ఆ కాంట్రాక్టర్ ఎందుకు ఛాలెంజ్ చేయలేదు నాకు తెలియదు. కానీ ఈ కాంట్రాక్టర్లు మాత్రం ఇప్పుడు ముందరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి అన్ని విషయాలు మళ్ళీ ఎప్పుడైనా కూడా మాట్లాడుకుంటుంది తప్పకుండా. ఇప్పుడు బిల్స్ వస్తున్నాయి, కాంట్రాక్టర్స్ ముందరికి వస్తున్నారు. రేపట్టాన్ని మీరు చూస్తారు ఇటు శ్మశాన వాటిక మోతే కానీ లేకపోతే ఇక్కడ చింతపుట్ట శ్మశాన వాటిక కానీ అదేవిధంగా పార్కులు రోటరీ పార్క్ పదనాథం చేయడం కానీ సెంట్రల్ లైటింగ్ అన్నిటికీ కూడా అన్ని టెండర్స్ కాంట్రాక్టర్స్ ముందరికి వస్తారు తప్పకుండా పనులు వేగవంతంగా జరుగుతాయి. అందరూ తెలుసు ఈరోజు జగిత్యాల పట్టణంలో అన్ఇంటరప్టెడ్గా అంటే ప్రతి దినం నీళ్ళు వస్తున్నాయంటే మిషన్ భగీరథ వల్లనే అని చెప్పి మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు. అందుకనే ఒకనాడు పదే అనవాళ్ళు ఇప్పుడు మాట్లాడుతారు ప్రతి గ్రామాన కానీ ఇలా టౌన్ సంపులు వచ్చే ప్రతి చుక్క నీరు SRSP నీరు వస్తుంది. ఎందుకంటే ప్రతి చుక్క నీరును ఒడిసిపట్టి పైపుల ద్వారా ఇస్తున్నాం కాబట్టి ఇన్ని రోజులు నీళ్ళు వచ్చినాయి. ఈరోజు 2 ఆగస్టు వర్షాకాలం ప్రారంభమై 2 నెలలైంది. SRSP ప్రాజెక్టులకు ఇప్పటికి కూడా ఒక్క TMC నీళ్ళు కూడా రాలే. అంటే 90 TMC నీటి సామర్థ్యం ఇప్పుడు 120 నుంచి 90 తగ్గిపోయింది. అలాంటి ప్రాజెక్టులోకి ఒక్క TMC కూడా రాలే, అంటే 1% నీళ్ళు కూడా రాలే. మరి ఇవాళ నాడు దాన్ని బట్టే ఇవాళ డెడ్ స్టోరేజ్ నుండి కొద్ది కొద్దిగా నీళ్ళు ఇస్తూ ఉన్నారు. జగిత్యాలకు బల్క్ వాటర్ అక్కడి నుండి వస్తుంది. గ్రామాలలో దాదాపు 75-80% ఇంటి పైప్ అనేది చాలా పెద్ద పథకం. ఇప్పటికే పాత పైప్ లైన్లో కనెక్షన్ ఇచ్చేసింది, దాని ద్వారా వస్తున్నాయి. కొత్తవి రావాల్సి ఉంది. మీకు తెలియాల్సింది ఏంటంటే అతి ముఖ్యమైన విషయం గతంలో కూడా మీరు మీడియా ద్వారా మీరు రాసిండ్రు, ధరూర్ క్యాంపులోని సంపు కానీ వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూడా సరిగా వాడలే. ఇవాళ మళ్ళీ మిషన్ భగీరథ నుండి మొన్న ట్యాంక్ ధరూర్ క్యాంప్ ట్యాంక్ కూడా ఇప్పించడం జరిగింది. దానివల్ల కూడా ఆ ప్రాంతానికి కొంత నీళ్లు పోవడం వల్ల ఇటు సేవింగ్ వస్తుంది. వాస్తవానికి ధరూర్ క్యాంప్ నుండి కూడా నీళ్లు కొత్త బస్టాండ్ ట్యాంక్లకు రావాలి, పైప్ లైన్ వేసి రెడీ ఉన్నారు. కానీ గతంలో చేసిన కాంట్రాక్టర్ల నిర్వాహకం వల్ల ఆ కాంట్రాక్టర్లు నాసిరకం పైపులు వేయడం వల్ల దాదాపు 8-10 సంవత్సరాల కింద వేసినాయి, అన్ని లీకేజెస్ ఉన్నాయని చెప్పి అధికారులు ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. దానివల్ల ధరూర్ క్యాంప్ నుంచి కొత్త బస్టాండ్కి రాక మనకు చాలా ప్రాబ్లం అయింది. ఈ ట్యాంకు కానీ కూడా నీళ్ళు వచ్చి ఉంటే ఆ పైప్ లైన్ కానీ మంచిగా ఉండుంటే ఇవాళ జగిత్యాలకు ఇంకా పెద్ద మొత్తంలో నీళ్ళు వచ్చాయి. ఏది ఉన్నా కానీ మన KCR గారు అపర భగీరథుడు మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు
వేగవంతంగా పూర్తయింది. ప్రపంచంలోనే ఇంత వేగంగా అంత పెద్ద ప్రాజెక్ట్ కాలేదు. మేడారం వరకు నీళ్ళు వచ్చినాయి. 5వ తేదీ వరకే మన రాంపూర్కి నీళ్లు తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు మన కలెక్టర్ గారు అందరూ కూడా చూస్తున్నారు. కానీ వర్షాల వల్ల ఒక 4-5 రోజులు డిలే అవుతుంది. 10వ తారీఖు నాడు వరకు 99% రాంపూర్ వరకు నీళ్ళు వస్తాయి. ఇంకొక 2 రోజులలో రాయేశ్వరపేటకి వెళ్తాయి. ఆ తర్వాత ఒక 2 రోజులలో ఎస్ఆర్ఎస్పీలకు నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఆగస్టు 15 వరకైనా నీళ్లు తీసుకెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. వెళ్ళకపోతే కూడా ఇదే పరిస్థితి ఉంటే మన మొత్తం ప్రాంతానికి సాగు కాదు, తాగునీరు కూడా ఉండదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. పైనుండి నీళ్ళు రావట్లేదు. కొంత గోదావరి సారగాపూర్లోనే బావులలో నీరు పెరిగినాయి తప్ప మన చెరువులలో ఎక్కడ కూడా నీటి మట్టం చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను చేస్తున్నాను, వెంటనే ఈ తూముల ద్వారా కూడా ఫస్టే చెరువులను నింపే కార్యక్రమాన్ని కూడా పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు దీనిపైన చాలా ఇంట్రెస్ట్ తోటి ఉన్నారు. ఇప్పటికే పైలాన్ నిర్మాణం కూడా స్టార్ట్ అవుతున్నది. భగవంతుని దయవల్ల వాతావరణం అన్నీ సహకరిస్తే 15వ తేదీ వరకు ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు పడతాయి. వాస్తవానికి అందరం కోరుకునేది సహజంగానే నీళ్లు రావాలని. అది వస్తలేదు కాబట్టి ఇవాళ మనం ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుకొని టెక్నాలజీని వాడుకొని రివర్స్ పంపింగ్ అనే కార్యక్రమాన్ని పెట్టి చేయడం జరుగుతుంది. అంతేగాని ఈ ఖర్చు పెట్టాలని చెప్పి కాదు. మరి పరిస్థితులకు అనుకూలంగా ఇవాళ మీరు చూస్తున్నారు చెన్నైలో ఇవాళకి కూడా రైల్వే ట్యాంకర్ల నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రక్రియ అయితే మిషన్ భగీరథ కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీ అందరికీ బిజమిత్రులు తెలుసు, ఈరోజు ఉదయం 5 గంటలకే అల్లి కాక్టవర్ దగ్గర వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ 150 వరకు లేబర్ రావాల్సి ఉంది, 24 మంది యాబ్సెంట్ ఉండి. ఓకే, ఆ కారణాలన్నీ కూడా కమిషనర్ గారు చూసుకుంటారు. కానీ అక్కడ వెళ్ళినప్పుడు లేబర్ కూడా కొన్ని సమస్యలు నేను చెప్పింది. దాదాపు 3 నెలల నుంచి చీపుర్లు లేవని చెప్పడం జరిగింది. ఆ చీపుర్లు కూడా వాళ్ళు కొనుక్కొచ్చుకున్నాయంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉంది. అదేవిధంగా చేతుల గ్లౌజ్ కానీ మాస్క్ కానీ వాళ్ళ డ్రెస్సులు కానీ మన మున్సిపల్ తరఫున ఏవైతే ఇవ్వాలో అవి ఏవి కూడా వాళ్ళకి ముట్టలేని చెప్పి వాళ్ళు బాధను వ్యక్తం చేసింది. అదేవిధంగా అక్కడ బయోమెట్రిక్ ఏదైతే ఉండాల్సిందో అది లేకుండే ఆ విషయాలు అవన్నీ కూడా ఇప్పటికే కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు అయిన కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఫేషియల్ బయోమెట్రీ తీసుకురావడం నిజంగా హర్షణీయం. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది సజావుగా సాగాలి. జగిత్యాల చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం, ఈ ప్రతి ఒక్కరూ కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి, కేటి రామారావు గారికి కానీ అందరు కూడా జగిత్యాల పట్టణం పైన ఉంది. అందుకే క్రితం నాయకురాలు కవిత గారు కూడా 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఇంకా ముందు కూడా ఈ ప్రభుత్వం ద్వారా, ఎందుకంటే ప్రజలకు విశ్వాసం ఉంచారు, ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే కలెక్టర్ గారు టీయూఎఫ్ఐడిసి ఫండ్స్కు దాదాపు 40 కోట్ల వరకు కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి మ్యాంగో మార్కెట్ కూడా తొందరగా టెండర్స్ పిలవాలని చెప్పడం జరిగింది. రేపు 5th నుండి 7 కోట్ల 73 లక్షల యావర్ రోడ్ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ రోడ్ వైడనింగ్ ప్లస్ సెంట్రల్ లైటింగ్ కోసం టెండర్ అప్లోడ్ అవ్వబోతున్నది. ఈఎన్సి గారితో కూడా మాట్లాడినాను. అదేవిధంగా వివిధ బిల్డింగ్స్ కూడా కొద్దిగా టైం పడుతుందని చెప్పి ఈఎన్సి గణపతిరెడ్డి గారు చెప్పారు. ఇవే కాకుండా ముఖ్యంగా చెరువుల అభివృద్ధి పైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీకు తెలుసు. జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో పచ్చదనం ఉండాలి, పార్కులు ఉండాలి అనే దాంతో ఇప్పటికే కొన్ని నిధులు ఇచ్చినాం. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు గతంలోనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే మోతే చెరువు వీక్లీ బజార్ స్కూల్ దగ్గర ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. అక్కడ పార్క్ ప్లస్ బోటింగ్ జెట్టీ కూడా నిధులు రావడం జరిగింది. అదేవిధంగా కళ్ళపల్లి చెరువు కూడా మనందరూ తెలుసు, ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా కల్మషం లేకుండా ఉన్న చెరువు అంటే కళ్ళపల్లి చెరువు. అక్కడ కూడా గతంలోనే మిషన్ కాకతీయలో బ్రహ్మాండంగా చెరువును పెద్దగా చేసుకున్నాం, బతుకమ్మ తంతెలు కట్టుకున్నాం, కొన్ని లైట్లు కూడా పెట్టుకున్నాం. అక్కడ కూడా పార్క్ కోసం వాటి కోసం కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే టెండర్ ప్రక్రియ పూర్తయింది. అవి కూడా పనులు తొందరగా చేయించడానికి కూడా ముందరికెళ్దాం. అంటే జగిత్యాల పట్టణం అన్ని వర్గాలు, ఇలా పట్టణ రోడ్డులు ఉన్న రోటరీ పార్కే అనుకోండి, దళితులు మైనారిటీలు ఉన్న కళ్ళపల్లి ఏరియాని అనుకోండి, లేకపోతే బైపాస్ వెనకాల వీక్లీ బజార్ ప్రాంతంలోని మోతే చెరువు, జగిత్యాల పట్టణం ఎంటర్ కాగానే బాగుండాలని చెప్పి అప్పుడు ఇదే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మంచి ప్లేసు అమరవీరుల స్తూపం కోసం, ఎందుకంటే ఎవరి త్యాగ ఫలితంగా ఇలా తెలంగాణ వచ్చిందో ఎంట్రన్స్ని సెలెక్ట్ చేశారు.
అది కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. అక్కడ కూడా పార్క్ అతి త్వరలోనే 2 రోజులలో శంకుస్థాపన చేయడానికి కాంట్రాక్టర్ ముందరికి వస్తున్నారు. ఈ రకంగా పనులన్నీ వేగవంతంగా పూర్తయింది. ఇవే కాకుండా చిన్న చిన్న రోడ్లలో సందులలో రోడ్లు వేయడానికి డ్రైన్లు వేయడానికి గత పాలకవర్గం కూడా కొన్ని ప్రపోజల్స్ పంపినని తెలిసింది. వాటిని మరొక్కసారి నేను కమిషనర్ గారిని, స్పెషల్ ఆఫీసర్ గారిని, మన కలెక్టర్ గారిని పరిశీలించితే అవసరం ఉన్న చోట శాంక్షన్ ఇప్పించాల్సి పడుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయి, నిధులు లేక కాదు. మరి ఇంకా కొన్ని మౌలిక సదుపాయాల కోసం కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు చేస్తున్నారు. ఏదున్నా కానీ జగిత్యాల పట్టణ అభివృద్ధి జరుగుతుంది. దాంతో పాటుగా ఏది జరిగినా కానీ నిధుల ఇన్వాల్వ్ విషయంలో చాలా పారదర్శకంగా ఎక్కడ నిధులు దుర్వినియోగం కాకుండా పారదర్శకంగా చేయడానికి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల దుబారా అవుతున్న సంగతి వారి దృష్టికి వచ్చింది. మరి మొన్నటి వరకు ఉన్న పాలకవర్గం సమయం ముగిసింది, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారు పాల్గొనుంది కాబట్టి పారదర్శకంగా ఉన్న నిధులు ల్యాబ్స్ కాకుండా, మీ అందరికీ తెలుసు గతంలో 5 కోట్ల పైన ఉపయోగించగల ల్యాబ్స్ అని, అక్కడ ఎవ్వరి ఇది లేదు. అది దాదాపు 3 సంవత్సరాల క్రితం, అప్పటికి నేను గెలవలేదు, మున్సిపల్ పైన మాకు ఎలాంటి అజమాయిషి లేదు. ఓన్లీ వాళ్ళు టెండర్లు పిలవక, ప్రాపర్ యూటిలైజ్ చేయక అప్పుడు 5 కోట్ల పైన ఫ్రీజ్ కాబట్టి మళ్ళీ అటువంటి పరిస్థితి కావద్దు. ఎందుకంటే మళ్ళీ కొన్ని నిధులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అసలు పాలకవర్గం వస్తుందేమో అని చెప్పి ఈ నెల రోజులు కూడా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నా కానీ ఈ పాలకవర్గం ఆపినాం. కానీ కొన్ని కోర్టు కేసుల వల్ల పరిధిలో కాబట్టి ఎలక్షన్స్ డిలే అవుతున్నాయి కాబట్టి అజర్లెస్ పాసిబుల్ దాని నిర్ణయం తీసుకొని ఏ నిధులైతే మనకు ల్యాబ్స్ అయ్యేట్టున్నాయో ఆ నిధులు పారదర్శకంగా ప్రజలకు అవసరమైన విధంగా ఉపయోగించాల్సిందిగా కూడా నేను స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారిని, ఇన్ఛార్జ్ కమిషనర్ ఆర్డీఓ గారిని కూడా కోరుతాను.